ఎవరు? దండాల అమ్మగారు. కాస్త మంచిగా ఎప్పుడో చూసి చెప్పండి అమ్మగారు. ఎందుకు? అదే ఇల్లు కట్టుకుంటే ఇల్లే ముందు చేస్తారా? గృహప్రవేశం. అదే అదే అమ్మగారు, దాని మంచి రోజు ఎప్పుడు చెప్పండి అమ్మా. అంటే ఎవరన్నా కనుక్కురమ్మన్నారా? లేదమ్మా, నాకేనమ్మా. ఈ మధ్యన ఇల్లు కొనుక్కున్నానమ్మా. నువ్వు సొంత ఇల్లు కొనుక్కున్నావా? తింటానికి తిండి కూడా లేనోడు ఈడేంట్రా సొంత ఇల్లు కొనుక్కున్నాడని ఆశ్చర్యపడతారా? నాదేం లేదమ్మా, అంతా స్కీములోడు దయా. స్కీములోడా? స్కీములు అప్పరావని దేవుళ్ళు అంటాడమ్మా. ఓ రోజున నేను ఈదులు ఉడుస్తుంటే వచ్చి, ఎరా నీకు సొంత ఇల్లు కావాలా అన్నాడమ్మా. ఏంటి బాబు, పరాసకాయలు అట్టానికి నేనే దొరికానా అన్నానమ్మా. దాంతో కన్నీళ్లు పెట్టుకుని, ఎర పిచ్చి వెధవా, నేను పుట్టింది నీలాంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమేరా అన్నాడమ్మా. ఆయన ఏం చేస్తుంటారు? చాలా గొప్పవాడమ్మా, పెద్ద పెద్దోళ్ళంతా ఆయన ఫ్రెండ్స్ అంట. ఎంత గొప్ప పని అయినా నిమిషాలమే చేయించేయగలడు. అలాగా ఎక్కడుంటారు? చెప్పే కదమ్మా దేవుళ్ళు అంటాడని, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఇలా ఏలుముద్రేసి అలా కాగితం ఇచ్చానమ్మా, 10 రోజుల్లో ఎత్తుక్కుంటూ వచ్చి, ఒరే వెధవా నీకు ఇల్లు వచ్చేసింది పోరా అని బండి మీద తీసుకెళ్లి మరీ చూపించాడమ్మా. మరి డబ్బులు ఆయనే కట్టాడా? ఆయన ఎందుకు కడతారమ్మా, మనమే కట్టుకోవాలి. అదే నెల నెల కడతారు, దాన్ని ఏమంటారమ్మా? ఇన్స్టాల్మెంట్, వాయిదాల పద్ధతి. అదే అలా కట్టాలంట. చెప్పండి అమ్మా, ఏ రోజు మంచిదో కొంచెం క్యాలెండర్ చూసి చెప్పండి అమ్మా. అలాగే చెప్తా గాని అప్పారావు గారిని మాకు కూడా పరిచయం చేయాలి. మీకా? మీకేంటమ్మా మహారాజులు, నేనంటే లేబర్ వాడిని, ఈతలు నుంచి బతికేవాడిని. మేము అంతేలే, ఆయనతో పని ఉంది, ఎప్పుడు తీసుకెళ్తావు? ఇక్కడికి వచ్చి చచ్చావెందుకు? నువ్వు ఎక్కడ చచ్చావో చెప్తే నేను ఎక్కడికి వచ్చి చచ్చావాడిగా? నీ గురించి గొప్పగా చెప్పి నేను చచ్చాను. అక్కడ ఆడోళ్ళు నిన్ను అర్జెంట్ గా కలవాలంటున్నారు. మరి అదే మన స్కీములు అంటే. కరెక్ట్ గా రేపు ఇదే టైంకి స్వీట్ హోమ్ హౌసింగ్ సొసైటీకి తీసుకురా. ఎట్టా తీసుకురమ్మాట? సంకలో ఎత్తుకుని తీసుకురా. చచ్చు ప్రశ్నలు నువ్వు, ఆటోలో తగలడు. అయితే డబ్బులు తగలే, రెండు రావాలి కదా. డబ్బులు ఇవ్వండి. తొందరగా దిగండి పంకజ గారు. హలో, 5 కోట్ల అయితే ఏంటంట? మనకు టైం ఉండాలి కదా. ఏంటి, గుజరాత్ లో లక్షలు కట్టుమని చంపు తింటున్నారా? నాక వెంటనే బొంబాయి వెళ్ళి 1 గంట పని ఉంది. ఏంటి అమితాబ్ వచ్చిన కలవాలా? అంత టైం మనకెక్కడ ఉంటుంది? అంతగా అవసరం అయితే అతనే వచ్చి మన అపాయింట్మెంట్. నమస్తే నమస్తే, ఏం కావాలి బాబు గారు? త్వరగా చెప్పబోయా, అవతల టైం అవుతుంది. టైం ఎంత ప్రెషర్ చూస్తున్నావు కదా, నువ్వు వచ్చిన పని అయిందా? అయిపోయింది, కానీ కొంచెం బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ గురించే కదా నువ్వు అడిగేది. అది నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే నాకు దేవుళ్ళతో సమానం. నేను చూసుకుంటాను, నీకేందు నువ్వు వెళ్ళిపో. ఎవరు? నాలాంటి వాళ్లే. మీ గురించి నేను చెప్పగా విని మిమ్మల్ని కలవాలని వచ్చారు. నమస్కారం. నమస్కారం, నా పేరు సుమిత్ర. ఏమిటి, ఇక్కడ ఏమన్నా పని మీద వచ్చారా? అవునండి. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, పైన ఒక మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను సెక్రటేరియట్ కి వెళ్ళి సీఎం గారిని కలవాలి. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీకి టూర్ వెళ్ళాలి. చాలా బిజీ. ఇంతకీ మీరంతా ఎక్కడ ఉంటారు? గాంధీనగర్ లో వాటర్ ట్యాంక్ పక్కన. ఓహో, ఆ 3 పోర్షన్లు ఒక మూల విసిరేసినట్టుగా ఉంటాయి, అక్కడేనా? రేపు అటుగా వెళ్లాల్సిన పని ఉన్నట్టుంది నాకు. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని హలో అంటాను. నేను వస్తున్నాను కదా అని మీరేదో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాంటివి నాకు సుతరామ ఇష్టం ఉండదు. వస్తాను. కాంపౌండ్ వాళ్ళ గురించే కదా, నేను చూసుకుంటాను. ఎంత వినయం, ఎంత కరుణ. అదే మరి, ఇప్పుడేం చూశారు? ముందు ముందు మీకే తెలుస్తుందిగా మార్చడ్డ గొప్ప.